వేదికను అలంకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య అతిథులకు నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 730 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి నిలవాలని అలు పెరగకుండా అమరావతి సాధనకై కృషి చేస్తున్న ఉద్యమకారులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఉద్యమానికి మహిళా ఉద్యమం అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఆ ఇంటి ఇల్లాలు ఎంతో ఓర్పుతో నేర్పుతో ఆ సమస్యను పరిష్కరిస్తుంది. మరి తెలంగాణ నుండి విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఒకటి నిర్మించుకోవాలని చెప్పి స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి ఒక సమస్య వస్తే ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి. కేవలం ఇది భూములు ఇచ్చినటువంటి 29 గ్రామాల సమస్య కాదు, ఇది మన రాష్ట్ర సమస్య, మన రాష్ట్ర భవిష్యత్తుకు సమస్య వచ్చింది. కాబట్టి మన బాలగరాల వారి బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలని చెప్పి మేము ఆ రోజున ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరిగింది. అయితే ఇది కేవలం 29 గ్రామాల సమస్యగా ఈ ప్రభుత్వం విషబీజాలు నాటుతుంటే ప్రతి ఒక్క జిల్లాకు తిరిగి ప్రతి ఒక్కరి చైతన్యం తీసుకురావాలి, అమరావతి ఆవశ్యకత గురించి తెలియజేయాలనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం పోలీసుల్ని అడ్డుపెట్టి మమ్మల్ని ఆ కార్యక్రమం జరగకుండా అడ్డుపడి మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఇక దిక్కు తోసని స్థితిలో దేవుడే దిక్కు అని చెప్పేసి అమ్మవారికి మనం మర విన్నపించుకున్నామని చెప్పి బయలుదేరుతున్నటువంటి సమయంలో ఇది చట్టవ్యతిరేక చర్యని చెప్పి మా మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. మరి అసెంబ్లీ కార్యక్రమానికి అసెంబ్లీకి వెళ్తూ ఒక కార్యక్రమం జరుగుతామని చెప్పి వెళ్తున్న సమయంలో కూడా అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ రోజున లాఠీచార్జ్ చేసి చాలా అవమానంగా మాట్లాడుతూ దూషిస్తూ మహిళలను కూడా చూడకుండా నెత్తురు ఓడుకున్నా కూడా నిజంగా ఎంతో ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడ్డాం. ఎలా నిలబడ్డామంటే 13 జిల్లాల రాష్ట్ర ప్రజలందరి సహకారం వల్ల నిలబడ్డాం. నిజంగా ఈ న్యాయస్థానం దేవస్థానం కార్యక్రమానికి మీ యొక్క విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై అమరావతి, సేవ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి బాధాయి ఉన్నారండి. ఎంత ముందుకు అడుగు వేసుకుంటూ వచ్చామంటే మేము ప్రతి ఒక్కళ్ళము చాలా చాలా మీ అందరూ చూడగానే ఆ అలసటంతా మర్చిపోయామండి. మేము అమరావతి రైతులంగా ప్రతి ఒక్కళ్ళు మేమదే భూములు ఇచ్చాము అన్న భూములు ఇచ్చి మేమేమి అన్యాయం అయిపోలేదండి. ఎక్కడికి పోదు, రాజధాని ఇక్కడే ఉంటుంది. జై అమరావతి, సేవ అమరావతి, సేవ.